తీర్మాన మల్లన్నను అభ్యర్థిగా పెట్టి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా? అమ్మో ఇదేం చెప్పలేను అది. నేను అంటే అభ్యర్థి పెట్టకుండా ఉండే ఇప్పుడు రాకేష్ రెడ్డి విషయంలోనేమో రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉండకుండా ఇండిపెండెంట్ ఉంటే బాగుంటుండే అని అడ్వైజ్ చేశారు. మరి తీర్మాన్ మల్లన్న విషయంలో ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? భయమేం కాదు, భయమేం ఉందన్న. మరి ఏదైనా అడ్వైజ్ చేయండి మీరు ఆయనకు కూడా, ఆయనకైనా సరే పార్టీకి అయినా సరే. ఆయన బీఆర్ఎస్ లో పోయి ఉంటే ఆయనకైనా ఇప్పుడు జీవో పార్టీ 6 వాళ్ళు వచ్చారు. నేనేమంటున్నా వాళ్ళకి కరెక్ట్ మాట ఇవ్వండి. మరి వాళ్ళు వాళ్ళకి మాట ఇస్తే ఓట్లు వేస్తారు, ఇవ్వకపోతే వాళ్ళు వేసే పరిస్థితి లేరు. అలా కరెక్ట్ ష్యూరిటీ అయితే ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న 58 ఏళ్ళ వయసును 61 ఏళ్ళకు పెంచింది కదా. మేము తగ్గిస్తాం, 58 తగ్గిస్తాం, ఇంకా తగ్గిస్తామని వీళ్ళు మాట ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. మాట ఇవ్వకపోతే కనుక ఆ వ్యతిరేకత అట్లా ఉంటుంది, ఓడిపోతాడు అంటారు. ఓడిపోతాడనే కాదు, వ్యతిరేకత అయితే ఉంటుంది. ఎంతవరకు ఇప్పుడు ఆయన లక్ ఏందంటే ఇటు బీజేపీ అభ్యర్థి నుంచి, అంటే బీజేపీ మరి వాళ్ళు సోషల్ మీడియాను పెద్దగా వాడతలేరు. సోషల్ మీడియాలో మరి పెద్దగా ప్రచారం చేయట్లేదు. అంటే గ్రౌండ్లో ఎంత పనిచేస్తారు అనేది మనకు తెలియదు. కానీ తర్వాత ఇటు బకా జల్సన్ అని ఉన్నాడు, ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు. మరి ఊరూరికి బూత్ అంటే మండల వైజ్గా ఉన్నా ఎక్కడున్నా ఏజెంట్లు ఉండాలి. వాళ్ళకు కనీసం ఖర్చులకన్నా ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా బట్టిపోతే పెట్రోల్కి ఇవ్వాలి, తాగుతుంటే నీళ్ళకి ఇవ్వాలి, తింటంటే ఫుడ్కి ఇవ్వాలి. ఇదంతా మరి మెయింటైన్ చేయాలంటే ఎట్లుంటుందో మనకు తెలియదు. అశోక్ సార్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు అశోక్ సార్ గురించి వార్తలు ఏమనిపిస్తా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ కావాలనే అభ్యర్థిగా పెట్టుకున్నది వ్యతిరేకత ఓట్లు చీల్చడం కోసం అని చెప్పేసి, వాస్తవం ఇది? మనకేం తెలుసు, మనం సాటుకు మనం చూసింది చూస్తే చెప్పొచ్చు. అన్ని నాకేం తెలుసు అంటే ఎవరికి తెలిస్తే నిజంగా తెలియదా మీకు? అరే మనం చూసినా మీరు క్యాంపస్ బిడ్డ, మీరు సమస్య వస్తే ఆడిపోతాం ఇడిగిపోతాం అంటారు, మీకు ఈ విషయాలు తెలియకుండా. ఏమో మరి ఇప్పుడు ఆయనకైతే కొంత పోటీ చేయాలని ఉన్నట్టు నాకు అనిపించింది. ఉన్నది కానీ అది కాంగ్రెస్ పార్టీ కావాలనే బలపరిచింది అని చెప్పేసి. ఇక మరి బల కావాలని చేసిందా తెలియదు, అవునా తెలియదు. ఆయన ఉన్నాడు సరే, చెప్తున్నా నీకు విషయం ఏంటంటే ఆయన మిడిల్ క్లాసే, ఆయన దగ్గర అయితే మెయింటైన్ చేసేంత లేవు. ఒకటి మళ్ళీ వీళ్ళిద్దరు నిలబడ్డారు, వీళ్ళిద్దరితో పాటు బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు, రాఘవేంద్ర ఉన్నాడు, శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకో 52 మంది నిలబడ్డారు. ఇందులో ఎవరు ఎన్ని ఓట్లు గెలుస్తారు అనే దాని మీద, ఎవరు గెలుస్తారు అనేది ఆధారపడి ఉంటుంది కదా. కానీ వారు వన్ సైడ్ అయితే ఎవరికి అంత సింపుల్. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే గ్రాడ్యుయేట్ల బతుకులు మారుతాయి అని మీరు అనుకుంటారు? నేనైతే ఒకటి క్లియర్ చెప్తున్నా, ఎవరు గెలిచినా గ్రాడ్యుయేట్ల జీవితాలు ఏం బాగుపడవు. ఒప్పుకుంటారు ఎవరు గెలిచినా, ఎందుకంటే డప్పు కొట్టుకుంటా, అవ్వల కాళ్ళు మొక్కుంటా, 50 లక్షల రూపాయలు 5 ఏళ్ళలో నా సొంత డబ్బులు, అంటే నాకు వచ్చిన జేఆర్ఎఫ్ ఫెలోషిప్ 20 లక్షలు, తర్వాత ఒక 30 లక్షలను అంటే ఒక 10-15 లక్షలు పబ్లిక్ నుంచి, కానీ ఓ 10-15 లక్షలు యూట్యూబ్ నుంచి వచ్చిన 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఎగ్జాంపుల్, ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి వస్తే, రేవంత్ రెడ్డి అని లేదు కాంగ్రెస్ బీజేపీ ఏదో చెప్పకనే చెప్పినా, ఇంకేమన్నా ఇంకో ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని కాదు, నేను రేవంత్ రెడ్డి అని అక్కడ అనలేదు, ఎక్కడ ఇప్పుడు ఏదో ఫ్లోలో వచ్చింది. కానీ వేరే ప్రభుత్వం మారితే ఇలా జీవితాలు మారుతాయి అన్నాం, ముఖ్యమంత్రినే మార్చినాం. చెయ్యాలనుకుంటే ముఖ్యమంత్రి ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ అయితే ఇవ్వచ్చు మనసుంటే. ఇప్పుడు జీవో 46 వాళ్ళకు కూడా ఈ రేవంత్ రెడ్డిని కలిసిరు, ఆయన అనుకుంటే చేయొచ్చు. తర్వాత ఇంకే సమస్య ఉన్నా, ఇప్పుడు 317 జీవో పైన అనుకుంటే చేయొచ్చు. వాళ్ళ టీచర్లకు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ, వాళ్ళకి ఏదైనా డిఎల్ కానీ ఇంకేదన్నా ప్రమోషన్కి సంబంధించి ఏది ఉన్నా సీఎం చేయొచ్చు. ఆల్రెడీ గవర్నమెంట్నే మార్చి మీ చేతిలో పెట్టినాం కదా. ఎమ్మెల్సీ అనేది వెరీ స్మాల్ అంటున్నాను నేను. వీళ్ళు గెలిచిన వాళ్ళు అయినా చేసేదేం లేదు, మండలిలో మాట్లాడేది 1-2 సార్లు కంటే ఎక్కువ మాట్లాడరు. మళ్ళా కేఆర్టీవీ మాట్లాడాలి, మళ్ళీ పిఎంఆర్టీవీ మాట్లాడాలి, కాలోజ్ టీవీ ఇంకో ఛానల్, ఇంకో ఛానల్, మళ్ళీ మన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ మనమే మాట్లాడాలి. వీళ్ళు మనకంటే ఎక్కువ ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న అభ్యర్థులు ఇప్పుడు వస్తే గవర్నమెంట్ ఫస్ట్ తలకాయ లేపేసి నాది లేపేస్తుండే. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, వీళ్ళు నేను నిరుద్యోగుల కోసం అవనిగడ్డకు పోయినా, ఎవడన్నా పోయిండా విజయవాడ తర్వాత అవనిగడ్డ ఉంటుంది 500 కిలోమీటర్లు ఇక్కడ నుంచి, 500 కిలోమీటర్ ఓడి, 500 కిలోమీటర్లు వచ్చుడు. ఎవడన్నా ఏ ఇప్పుడున్న అభ్యర్థులు ఎవరన్నా ఈ అభ్యర్థులు ఎందుకు నిలవలేను అంటే మనమంత ఎలిజిబుల్ పర్సన్ ఎవరు లేరు. నేను ఏమంటున్నా, వీళ్ళు ఇంతమంది నిలబడి ఈ ఓట్లన్నీ గెలిచిపోయేటట్టున్నాయి, మళ్ళీ నేను నిలబడి ఓట్లు గెలిచడం ఎందుకు? ఒకటి, రెండు నా దగ్గర ఫుల్ డబ్బులు కూడా లేవు. నేను నిలబడాలన్నా ఓ 2-3 కార్లు నిలబడాలంత డబ్బులు ఉన్నాయని నిలబడలేదు కదా. ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు, ఎంత చేస్తారో, అది ఇప్పుడు ఎట్టికి నిలబడితే ఎందుకు? మరి నిలబడి అంటే ఎట్టికి నిలబడకూడదు కదా, ఏదన్నా ఉంటేనే ఫైదా ఉంటేనే నిలబడాలి. ఇప్పుడు నిలబడితే గెలవాలని నిలబడాలి, గెలవాలని నిలబడాలి. మరి ఇక నామినేషన్ వచ్చి
ఏదో రెండు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే కుదరదు కదా, తిరగాలి కదా, చేస్తే గట్టిగా చేయాలి, లేకపోతే అప్పుడు ఒప్పుకోవాలని. రైట్, ఈ ఉస్మానియా క్యాంపస్లో కరెంటు పోతా ఉంది అని చెప్పేసి నేను వింటా ఉన్నా, నిజంగా పోతుందా సమస్య మీకు దృష్టికి వచ్చిందా? అవునవును పోతా, అక్కడ నేను తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ పోతున్నాను. ఇదంతా కాంగ్రెస్ వైఫల్యమే అని ఒప్పుకుంటారా? వైఫల్యం అని ఒప్పుకుంటాం కదా. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. ఈ బాగా ఒప్పుకుంటారు ఎందుకు మీరు ఇవన్నీ? వైఫల్యం జరిగినప్పుడు ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తాం? ఓకే, లేకపోతే ఫండింగ్ క్లోజ్ అయిందని ఒప్పుకుంటారు. ఇప్పుడు కరెంటు పోయింది అనుకో, నేను మాట్లాడినా మాట్లాడకుండా పబ్లిక్గా అంటూనే ఉంటారు. ఇప్పుడు మనం బోనస్ గురించి మాట్లాడాల్సి వస్తే సన్నోట్లకు ఇస్తాం, దొడ్డోట్లకి ఇవ్వమంటే ఆ రైతులే తిరుగుబడతారు కదా. ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత మనం ప్రజల వైపే ఉండాల్సి వస్తుంది. డబ్బులు ఎవడని ఇచ్చిండా, ఎవడని ఇయ్యలేడా, అదే సెకండరీ ఇష్యూ. ప్రజల తరఫున ఉన్నాం మనం, పబ్లిక్లో ఉన్నాం, ప్రజల తరఫున ఉండాలి. తప్పు చేసినప్పుడు పలాంటి తప్పే అనాలి కదా. ఏం చేస్తాం మరి, ఏం డబ్బా కొట్టడానికి నేను అలా పార్టీలో జాయిన్ అయినా.